హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. మమతా హాస్పిటల్ రోడ్లో హోండా షోరూమ్, బజాజ్ షోరూమ్ అయితే ఉంది. ఈ రెండు షోరూమ్కి సెంటర్గా లిస్ట్ అయితే వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఇది ఎంఎన్ఎం కార్స్. ఈ కార్ బజార్ లొకేషన్ కావాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్స్లో ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా సరే మీరు ఎక్కడుండి కొట్టినా లొకేషన్ చూపించిద్దండి, డైరెక్ట్గా మీరు రావచ్చండి. ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ కార్ అండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది, ఎంఎన్ఎం కార్స్లో. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి. హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2028 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పటి వరకు 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్స్ కూడా దాదాపుగా ఒక 90% టైర్స్ అయితే 90% టైర్స్ అయితే ఉన్నాయి. 4 టైర్స్ 90% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100% అయితే ఉంది. 2013 కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఇంతవరకు బయటికి కూడా తీయలేదండి. అలాగే కారుకి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ వచ్చింది. ఇది పెట్రోల్ కారు కాబట్టి ఈ మధ్య పెట్రోల్ కార్లకి చాలా మంది సిఎన్జి అనేది ఫిట్ చేయించుకుంటారు. ఒకవేళ మీరు సిఎన్జి ఫిట్ చేయించుకుంటే మాత్రం దాదాపుగా 25 మైలేజ్ పక్కా వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి. దాదాపుగా 9 నుంచి 10 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. ఆ స్క్రీన్ వేయించుకోవాలంటేనే దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి. అందులో మీరు యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫోన్ కనెక్టింగ్ అయితే అయింది. కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ చూస్తే మాత్రం సీల్ కార్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా అయితే ఉంటుందండి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి 1-2 కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 95% కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ కార్కి కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 3,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 3,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి అనేది నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్,
లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. చూడొచ్చండి హోండా సిటీ SMT వేరియంట్, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది, అలాగే డీఫాగర్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉందండి. రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్ విషయంలో చూసుకున్నట్లయితే 90% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90% అయితే ఉందండి. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తున్నాను చూడొచ్చండి, సీల్ కార్లో ఇంటీరియర్ ఎలా ఉంటుందో ఈ కారు దాదాపుగా ఇంటీరియర్ ఆ విధంగా అయితే ఉంది. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. ఒకసారి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 45,784 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే 10-inch స్క్రీన్ అయితే ఉందండి. స్క్రీన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. మీరు మ్యాప్స్ చూసుకోవచ్చు, అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, అలాగే FM వినొచ్చు, అలాగే యూట్యూబ్ చూసుకోవచ్చు, మీకు ప్లే స్టోర్ కూడా అయితే ఉందండి. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి, చిల్డ్ ఏసీ. అలాగే గేర్లు 1 దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే రివర్స్ గేర్ కూడా వేసాను, కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు 100% అయితే ఉందండి. బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి, వెనకాల సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు, 2 కప్ హోల్డర్స్తో హామ్ రెస్ట్ అయితే ఉంది, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. సెడాన్ కార్ కాబట్టి మీరు CNG పెట్టుకున్నా కూడా పెద్ద ప్లేస్ అయితే ఆక్రమించదు, మంచి మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్లో ఒకవేళ CNG పెట్టుకోవాలంటే. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కి చూడొచ్చండి, ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2013లో వచ్చినటువంటి పేస్టింగ్ ఉంది, అంతే కొత్తగా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూడొచ్చండి, 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 2013లో వచ్చినటువంటి టైర్ అండి చూడొచ్చు, ఆ మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి, ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి ఎక్సలేటరింగ్ ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. పెట్రోల్ కారు, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి. 2013 కారు, 45,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ అయితే ఉంది. కార్ కాస్ట్ 3,90,000 రూపాయలు చెప్తున్నారు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC ఉన్నాను అందరికీ బాయ్, జై హింద్.